ముత్తుల బావో ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా సిన్ని ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా తెచ్చి పెడితే తిని కూసుంటావు తిన్నది ఎరగక పంటానంటావు బావో ముత్తుల బావో ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా సిన్ని ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా ఆయన దగ్గర నేర్చుకునే పాటలలో ప్రశ్నించే తత్వం ఎందాక మొగొల్ల రాజ్యం ఆడిందే ఆట పాట ఏ మతము ఏ ధర్మం ఆడొల్లకు ఏమిచ్చే సెక్స్ బొమ్మను చేసి అంగట్లో అమ్మేస్తే వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లు నైతి విశ్వాసుందారి మేరా బరువాత బొమ్మ నైతి నరుకామను భావించే నారీ లోకమంతా పోరుదారుల్లోన పోతాము శ్రీలోకం హా ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోకవిక్తవో బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా సిన్ని ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా నేను బాణ పాటలలో తాతకి బాగా ఇష్టమైన పాట నేను ఎప్పుడు పాడుకునే పాట నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడ పిల్ల ఉట్టేనాని ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దడరాలి ఓలచ్చ గుమ్మడి ఆరేరో ఆరేరో తారేరో ఆరేరో 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా రెండు చేతులు పైకి లేపి సప్పటి కొట్టాలి నా కోసం కాదు మా మనందరి గదర్ అన్న కోసం మన గదర్ తాత కోసం ఒకసారి గట్టిగా పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణ మా భూములు మాకేనని మరల వడ్డగానమా తిరుగ వడ్డ రాగమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా తాతను నోటి నుంచి వచ్చిన చివరి పాట కాదు పాటమ్మ బతికినన్న రోజులు ప్రపంచంలో కళ అనేది బతుకున్న రోజులు గద్దర్తాత పాట జీవిస్తూనే ఉంటుంది మనందరి మధ్యలో చివరిగా ఆయన పాడిన పాట మీ అందరి కోసం చినిగిన దోతి రుమాలును ఎవరు చుట్టుకుందురో అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో ఆ చిన్న పోయిన చేతి కర్రతో ఆ చిన్న పోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో జోహార్ గద్దర్ తాత ఆయన ఆశయాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా మేము కళాకారులుగా ముందుకు తీసుకుపోవాలనేది లక్ష్యం మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది కళాకారులను ఏకం చేసినందుకు ఆర్టీవీ తొలి వెలుగుకి ఎప్పుడు మేము కళాకారులందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం జోహార్ గద్దర్ తాత అండ్ నాకు
ఎంతో ఇష్టమైన నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ సందర్భం కాకపోయినా నాకు చెప్పాలనిపిస్తుంది రవిప్రకాష్ సార్ అంటే నాకు చాలా అభిమానం ఫస్ట్ నుంచి కూడా నేను చాలా రోజుల నుంచి కూడా సార్ ఇంత గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మీకు ఎప్పుడు మీ గదర్ తాత అంటే ఎంత అభిమానమో ఎంత ఇష్టపడతారో మాకు తెలుసు ఆ ఇష్టం ఇప్పుడు కనబడుతుంది మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జోహార్ గదర్ తాత థ్యాంక్ యూ మధుప్రియ గారు సో వరంగల్ బృందం ఇక్కడే ఉండాలి సో పాటల ద్వారా నివాళికి సంబంధించి మనం గదర్ను నివాళులర్పణ